नमस्ते वेलकम टू सत्या न्यूज़ నేను సాయి ముందుగా హెడ్లైన్స్ అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ పరిపాలనలో అంతర్భాగమేనన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొందరు స్వార్థపరులు బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం దేవాలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు घनंगा मन्यं वीरुडु अल्लूरी सीतारामराजु जयंती पलुवुरी घन निवाळी ఒంగోలు నగరంలో అక్రమ కట్టడాల తొలగింపులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియలో ఇది అంతర్భాగమేనని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నేరుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అయితే అక్రమ నిర్మాణాల విషయంలో చీమకుర్తి ఎంపీపీ మేదరమిట్ల ఈశ్వరమ్మ భర్త శ్రీనివాసరావు తనను విమర్శించడం, అర్థం లేని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో తాను ఏ రోజు జోక్యం చేసుకోలేదనే పేర్కొన్నారు. దీనిపై చిలవలు పలవలు అల్లి రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధి అనేది వేగంగా నాణ్యతతో ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. పారదర్శకంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్న నియోజకవర్గం విషయంలో బురదజల్లే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఒంగోలు నగరంలో ఇప్పటి వరకు 90 కోట్లతో అభివృద్ధి చేశామని, మరో 100 కోట్ల అంచనాలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని ఎమ్మెల్యే జనార్దన్ పేర్కొన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనం ఒకసారి గమనించుకుంటే మనకి మున్సిపల్ మంత్రి ఆ రోజు ప్రత్యేకించి మీటింగ్ పెట్టి ఏదైనా డీవియేషన్స్ ఉండే బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయో స్టేట్ వైడ్ దానికి ముందు నోటీస్ ఇచ్చేసి నోటీస్ ప్రకారంగా దాన్ని అన్ని కూడా డెమాలిష్ చేయండి. తర్వాత వస్తే టౌన్ ప్లానింగ్ వాళ్ళు 3 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత లాస్ట్లో 14వ తారీఖు వాళ్ళు చేయాలని చెప్పేసి నాకు చెప్పారు. ఈ విధంగా అన్నీ కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఈ విధంగా ఉంది, మేము చేయాలని చెప్పిన తర్వాత నేను రంజాన్ ఉంది, రంజాన్ కరెక్ట్ కాదు. ఈలో మధ్యలో జరిగింది 19వ తారీఖు టెండర్ జరిగింది. దీన్ని ఏ విధంగా పూసారంటే వాళ్ళేదో టెండర్ వేశారు, వాళ్ళు వేసిన దానికి నేనేదో కావాలని చెప్పేసి వాళ్ళు ఇల్లు ఏదో ఇచ్చేశారని చెప్పేసి కావాలని ఇది ఒక ప్రచారం చేసి పార్టీలో దాన్ని ఒక క్రియేషన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది నేను ఆయన పిలిచి చెప్పా, టెండర్ వేయొద్దు, ఎందుకంటే టెండర్లు ఈరోజు కార్పొరేషన్లో వేస్తున్నాయి కానీ బయట వేస్తున్నాయి కానీ లెస్లకి వేస్తున్నారు, కాంపిటీషన్ వేసుకుంటున్నారు. ఇది వేరే వాళ్ళకి నేను చెప్పున్నాను, ఈసారి వచ్చే దాంట్లో మీరు వేసుకుందరు, అనవసరంగా లెస్లకి వెళ్ళి ఈరోజు పని జరగట్లేదు అని చెప్పేసి నేను క్లియర్గా నేను చెప్పిన తర్వాత ఆయన 2 గంటల దాకా నేను అలాగే నేను చేయను అని చెప్పేసి వెళ్ళిన అతను మళ్ళా వేశాడు. సరే వేశారు, దాని గురించి కూడా నేను పట్టించుకోవాలా? దీనికి ఏం చేశారంటే వాళ్ళు ఇల్లు ఏదో కొట్టారని చెప్పేసి ఎవరు ఉన్నాయో కూడా నాకైతే తెలియదు. దీంట్లో వాళ్ళు ఎవరెవరికి వాళ్ళు చూశారో ఎవరెవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు. అలాంటిది కావాలని చెప్పేసి బ్లేమ్ చేయటం, దానికి ఏదో పోయేసి మాకు పార్టీ ఆఫీస్కి పోవటం, పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వటం, సీఎంకి కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోవటం, ఇవన్నీ చేశారు. సీఎం ఏమాడ అపాయింట్మెంట్ వాళ్ళ ఏమవుతుంది, ఇది ఫుల్ క్లారిటీగా దానికి ఏముంది ఏంది అనేది కూడా డేట్లు వైజ్గా జరిగినవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది, 3 నెలల నుంచి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉంది. కావాలని దీన్ని ఏదో బురద జల్లాలని చెప్పేసి, కావాలని అక్కడ ఏదో నాకు ఇబ్బంది అవ్వాలని చెప్పేసి వీళ్ళు పోయినంత మాత్రం నాకు ఏమీ కాదు. దానికి ఏమవుతుంది, ఏం జరిగిందో ఏంది అనేది నేను తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, మేము ఎలాంటి వాళ్ళం ఏం చేస్తున్నాను అనేది కూడా ఆయనకు కూడా తెలుసు. నేను కూడా ఆయన దృష్టికి మొత్తం కూడా నేను లేను కాబట్టి ఊళ్ళో 3 రోజులు, రేపే ఆయన దృష్టికి అన్నీ కూడా తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఏం జరిగిందో కూడా చెప్తా. ఆ బాగున్న నియోజకవర్గాన్ని ఎందుకు గబ్బు చేస్తున్నారో, ఎందుకు కావాలని ఈ విధంగా చేస్తున్నారో అనేది కూడా దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన పార్టీలోకి వచ్చాడు, పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నేను చాలా గౌరవంగా ఉన్నాను. ఎప్పుడు కూడా మాకు వేరే విధంగా ఏమీ లేదు, 1% మాకు వేరే వ్యక్తిగతంగా లేదు. రాత్రింబగులు చాకరి చేస్తూ ఉన్నాను, రాత్రింబగులు డెవలప్మెంట్ చేసాం. ఈరోజు ఇన్ని ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గాన్ని మనం తీసుకొస్తూ ఉన్నాం, ఆ విధంగా చేస్తూ ఉన్నాం.
నిన్న గాంధీ పార్క్లో అది ఒకటి రాశారు. ఏ కాంట్రాక్ట్ 10 లక్షల కాంట్రాక్ట్ కూడా ఈరోజు టెండర్కి పిలుస్తున్నాం. కావాలంటే రికార్డు ఎవరినైనా రమ్మనండి, రికార్డు చూసుకోండి. దీనికి కూడా ఎల్ఈడి దానికి ఈరోజు అన్నీ పెట్టిన తర్వాత నెలకు 20,000 రూపాయలు మున్సిపాలిటీకి వాళ్ళు కట్టాలి. అదేవిధంగా క్యాంటీన్ ఉంటే క్యాంటీన్ కూడా 10,000 రూపాయలు కట్టాలి. మనకి నిన్న రాసి 8 లక్షలు వచ్చే దాన్ని ఈరోజు 20,000 10,000తోటే 30,000తోటే తీసుకుంటున్నారని చెప్పేసి రాశారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరో చూపించమనండి. ఇమ్మీడియట్గా మళ్ళీ కూడా టెండర్ క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ పెడతాం. ఓపెన్గా ఇది టెండర్ పిలిచింది, ఆ ఇస్తున్న డబ్బులతోటే మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎవరన్నా మీరు చెప్తే దాన్ని క్యాన్సిల్ చేసి 2 లక్షలు కాదు 1 లక్ష రూపాయలు ఇస్తారన్నా కూడా ఈరోజు వాళ్ళకే ఇద్దాం. అది కూడా మీకు మీ ముందు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఊర చెరువుది ఒక కాలవది కూడా దానికి వేశారు. ఊర చెరువు కాలవ అది అప్పుడు ఉండే ఇంజనీర్ది ప్రాబ్లం. ఈ రోజుకి ఆ కాంట్రాక్టర్కి సగం దగ్గర దగ్గర 150 మీటర్లు కడితే 150 మీటర్లకు ఇంతవరకు అతనికి బిల్ ఇవ్వాల. నేను ఒకటే కాంట్రాక్టర్లకి ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు 200 వర్కులు ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒకరు కాంపిటీషన్ అయిపోయి 30% 40% లెస్లు చేసుకుంటా వాళ్ళు పనులు చేయకుండా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలా చేయగాకండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. చెప్తే మా పార్టీ వాళ్ళకి లేకపోతే మా మనుషులకే వర్కులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతమంది మన పార్టీ వాళ్ళు కాంట్రాక్టర్లు చేశారు, ఎంతమంది వైఎస్ఆర్ వాళ్ళు చేశారు, ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేశారో కావాలంటే నేను లిస్ట్ ఇస్తాను. మేము ఏమీ తప్పు చేయకుండా ఈ సంజాయిషి చెప్పాల్సిన అవసరం కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు కూడా కాంట్రాక్టర్లు కూడా ఎవరు వేసినా కూడా ఎవరినైనా ఏమన్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంట్రాక్టర్ ఒక అతనైతే 15 కోట్లు వేశాడు. ఈరోజు 15 కోట్ల వర్కులు చేశాడు అతను ఒక్కడే. కావాలంటే రికార్డు తీసి చూసుకోండి. చేనేత హస్తకళలను కొనుగోలు చేసి కళాకారులకు చేయూతనివ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. కాపు కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మకాలను ఆయన ప్రారంభించారు. శ్రీ కళాజ్యోతి హ్యాండీక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శనలో హ్యాండీక్రాఫ్ట్ బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, గృహోపకరణాలు ఏర్పాటు చేశామని సొసైటీ ఆర్గనైజర్ పి వెంకయ్య చెప్పారు. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడెక్కడో ఈ చేనేత హస్తకళకు సంబంధించిన అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినాయి. చాలా బాగున్నాయి. కుటుంబ సభ్యులందరికీ పనికొచ్చే అంశ వస్తువులన్నీ ఉన్నాయి. పిల్లలకు సరిపోయాయి, పెద్దవాళ్ళకి సరిపోయాయి. మంచి మంచి క్లాత్స్, షర్టింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. మరి ఈ ప్రజలకి మన ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇవన్నీ కూడా చాలా పనికి వస్తాయి కాబట్టి ప్రజలందరికీ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి పిలు ఈ పెట్టిన ప్రదర్శకులకు నా అభినందన తెలియపరుస్తుంది. వంగవీటి మోహనరంగ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క కాపు సోదరుడు పునరంకితం కావాలని కాపు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. వంగవీటి మోహన రంగారావు జయంతి సందర్భంగా రామ్నగర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు కొక్కిరాల సంజీవ కుమార్, నాగిశెట్టి బ్రహ్మయ్య, గోలి నాగేశ్వరరావు, చాకిరి ధనుంజయ్య, తోట సోమశేఖర్, కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన ఆశయ సాధకుడైన మన వంగవీటి మోహన్ రంగా గారిని ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయన వేడుకలు జరుపుకుంటూ మన కాపులందరూ ఐక్యంగా ఉండాలని, కాపులను వెంటనే బీసీ జాబితాలో చేర్చాలని కోరుకుంటూ ఈరోజు ఈరోజున రంగా గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది.
రంగగారి యొక్క ఆశయాలను కొనసాగిద్దాం. అట్లాగే మన కాపుల యొక్క ఐక్యతను మనం అంతా కాటుకుంటూ కాపుల్ని ఈ ప్రభుత్వం బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇంకా నెరవేర్చలేదు. ఆ హామీని కూడా మనం నెరవేర్చుకునేదానికి అందరం కూడా కలిసికట్టుగా పోరాడి రంగగారి ఆశయాలని సాధిద్దామని. అటువంటి నాయకుడు మళ్ళా మా కాపుల్లో పుడతాడో లేదో తెలియదు, కానీ పుట్టాలని మేము కోరుకుంటున్నాం. రంగాలు ఎంతమంది అయినా రంగా అనేవారు, కానీ రంగా ఆశయాలు తప్పకుండా పాటిస్తున్నాం, ఎప్పుడు కూడా పాటిస్తాం. మా కాపు జాతిని ఎంతైనా సరే టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక మాట పైకి తెచ్చేటట్లుగా మా పెద్దలు ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి మేము ఎప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు తరఫున మేము పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నాం. రంగా ఆశయాలు నెరవేర్చాలని, రంగా ఆశయాల్లో మేమందరం కూడా పయనిస్తామని చెప్పేసి మరోసారి చెప్తూ. జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు కళాశాలల్లో గెస్ట్ టీచర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి లక్ష్మీశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 7995562119 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. బ్యాక్ టు న్యూస్. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వారశ వరకు దేన్ని నాలుగు నెలలని చాతుర్మాస దీక్ష అంటారు. ఈ నాలుగు నెలలు స్వామివారు ఈ రోజున పాల సముద్రంలో శని అంటే ఏకాదశి అంటే శయన ఏకాదశి అంటారు. చక్కగా స్వామివారు పాల సముద్రంలో క్షీర సముద్రంలో శయనం అంటే హాయిగా నిద్రపోతున్న స్వామివారిని ఈ రోజు నుంచి ఈ యొక్క కార్తీక మాస ద్వారశ వరకు ఈ చాతుర్మాస దీక్షలో ఉన్నాడు స్వామివారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క నాలుగు నెలలు దేశ స్వాతంత్ర సమరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమైనదని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ భవనంలో జరిగిన ఈ సభకు గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జి లక్ష్మీసుధ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులుగా చిత్తశుద్ధితో పనిచేస్తామని, పథకాల పట్ల కూడా గిరిజనులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యకు పెద్దపీట వేసి అభివృద్ధి దిశగా పయనించాలని ఆయన కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన సంఘాల నాయకులు తమకు జరిగిన అన్యాయాలను అధికారులకు విన్నవించుకున్నారు. ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలు, గిరిపుత్రులు కానీ, అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కానీ ఎంతో గౌరవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారామరాజు గారి కాంట్రిబ్యూషన్స్ ని, వారు గిరిజనులకు చేసిన సేవలని ఈ రోజుకి కూడా గిరిపుత్రులు
మర్చిపోలేని పరిస్థితి. మరి అక్కడ కూడా ఎంతో మంది వాల్మీకులు కానీ పదకలు కానీ కొండదోరలు ఇటువంటి అనేక గిరిజన తెగలు ఉన్నాయి. బాగా మారుమూల ప్రాంతాలు కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళాలంటే మేము కూడా 20 కిలోమీటర్లు కొండ ఎక్కి దిగాల్సిన పరిస్థితి ఉండేది. కాకపోతే ఎంతో అపరాధకరమైన ప్రాంతం, పచ్చదనానికి మారుపేరు, ఎప్పుడు కూడా నిరంతరం పడే సెలయేళ్ళు, సంవత్సరంలో 200 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. అత్యంత సుందరమైన ప్రాంతం అయినప్పటికీ కూడా గిరిజనులకి ఎన్నో సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం సీతారామరాజు గారి మనకి చేసిన మన గిరిపుత్రులకి చేసిన సేవలు ఒక్కసారి మన ముందు మొత్తాలందరూ చెప్పినప్పటికీ కూడా క్లుప్తంగా ఒకటి విషయాలు చెప్తాను. మనకి మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ఇది బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని వల్ల ఆనాటికి గిరిజనుల మీద చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మేము పశువులు మేత కానీ లేకపోతే వాళ్ళు చేసిన షిఫ్టింగ్ కల్టివేషన్ సాగు కానీ ఇవి అన్నిటి మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. సో దానికి వ్యతిరేకంగా ఆ బ్రిటిష్ ఆ టైంకి బ్రిటిష్ రూల్కి అగేన్స్ట్ 1920-21 ఆ ప్రాంతంలో రంపా రిబెలియన్ అనేది చాలా ఫేమస్గా మనకి హిస్టరీ బుక్స్లో అన్నింటిలో కూడా చెప్తూ ఉంటారు. మనకి ట్రైబల్ రెవల్యూషన్ రివోల్ట్స్లో సౌత్ ఇండియాలో ఏపీలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక రివోల్ట్. సో పిల్లలందరూ కూడా ఈ రివోల్ట్ మాత్రమే చదువుకోకుండా ఆయన కూడా ఆయన తండ్రి వచ్చి చాలా వచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ని అడిగి యాక్ట్ అవుతుందని చెప్పేసి దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనేటువంటి విషయం కూడా తెలియనటువంటి అడవి సోదరుల యొక్క మనోభావాలని వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల లేకపోయినా వాళ్ళ జీవన స్థితిగతులను ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి ఆ యాక్ట్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతంలో అటవీ పరిరక్షణ కొరకు ఆ అడవి బిడ్డలకు అండగా నిలబడినటువంటి ఆ ప్రజల మొత్తం కూడా వాళ్ళకి ఆత్మధైర్యాన్ని కలిగించినటువంటి నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఆ రోజున వారి కుడిభుజం ఉన్నటువంటి గంటల ద్వారా మల్లు ద్వారా అనేటటువంటి గిరిజన నాయకులు తెగలకు సంబంధించిన నాయకులు మరి అల్లూరి సీతారామరాజు ఒక్కడగా అడవిలోకి వెళ్తే 100 మంది అల్లూరి సీతారామరాజు అనుసంధానంగా వాళ్ళకి కుడిభుజంగా ఉండి ఆ పోరాటాన్ని తెల్లదారుని గడగడలాడించినటువంటి ఒక బాణం విద్యతోటి అప్పట్లో తుపాకులు లేని పరిస్థితుల్లో అడవికి సంబంధించిన అంతా ఆయన దొంగ సంతకాలు పెట్టుకొని చేస్తాడు. మరి డిటిడబ్ల్యూ ఎందుకని భయపడుతున్నారు? ఏపీడబ్ల్యూ ఆయన ఎందుకు భయపడుతున్నారు? ఆయన మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఆయన పరుచులు కన్నీరు వర్తాలు చేసేటప్పుడు ఆయన ఎంఈఓని దొంగ సంతకం పెట్టి వారు సంతకాలు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి డిటిడబ్ల్యూకి ఇచ్చి అక్కడ స్కూల్ లేదంటే పిల్లలు లేరని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా మరి ఇక్కడ గాంధీనగర్ లో పెట్టుకొని గాంధీనగర్ లో పిల్లలు లేకపోయినా మరి 100 మంది ఉన్నారని చెప్పి దొంగ మరి ప్రజెంట్ చేసి బియ్యం అమ్ముకుంటాం అంటే అనేసారి డిటిడబ్ల్యూ పట్టిస్తే తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటి పరిష్కారం చేసినాగించి డిఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు జిల్లాలోని 26 పరీక్షా కేంద్రాలలో జరుగుతాయని డిఈఓ బి విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. బ్యాటింగ్ న్యూస్. ఈ నెల 17-18 తేదీలలో ఒంగోలులో జరిగే సిపిఐ మహాసభలు విజయవంతానికి 12 దళాలతో ప్రచార జాథాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు తెలియజేశారు. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార జాథాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 150,000 ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ ఒంగోలులో ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు కానీ గృహ నిర్మాణాలు చేసిన దాఖలాలు కానీ కనిపించడం లేదని విమర్శించారు. G+2, G+3 టైపు ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్నా జన్మభూమి కమిటీలు నిర్ణయించిన పేర్లను మాత్రమే పొందుపరుస్తున్నారన్నారు. నగరంలో 1500 మంది పేదలు ఇప్పటికే ప్రభుత్వ స్థలాలలో నివసిస్తున్నారని వారికి పట్టాలు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు డిమాండ్ చేశారు.
ఈ నెల 17-18 తారీఖుల్లో పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు మన ఒంగోలులో జరుగుతున్నాయి. దానికి ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుండి 10 వరకు నగరంలో ఓ 15 దళాలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రచారము, అదేవిధంగా సభల నిర్వహణ కావాల్సినటువంటి ఆర్డీ వనరులు కూడా తిరగడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ సంవత్సరం 150,000 గృహాలు నిర్మిస్తామని చెబుతుంది. మన ఒంగోలు నగరంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా కనీసం సంవత్సరానికి 100 ఇళ్ళు కూడా నిర్మించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూడా G+2, G+3 లేకపోతే కాంట్రాక్ట్ ఇచ్చా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా స్థల సేకరణ కానీ ఇళ్ళు కట్టేది కూడా లేకుండా కేవలం జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సులతో మాత్రం కొన్ని లిస్టులు తయారు చేసుకుని ఉంటారు. వాస్తవంగా దాదాపు నగర శివారు ప్రాంతాల్లో 1500 మందికి పైగా పేదలు ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, మరి గత 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు, వారికి ఉన్నటువంటి స్థలంలో గృహాలు నిర్మించుకునేదానికి ఎంఎల్ఏలకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టాలని. విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు 99వ జయంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఎస్వీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అప్పిశెట్టి రత్తయ్య, వి కనకారావు, రామకోటేశ్వరరావు, ఆకుల శ్రీను, మువ్వ నాగేశ్వరరావు, శివమేఘన, లక్ష్మీ తులసి, అన్నపూర్ణ ఆలపించిన గీతాలు అలరించాయి. అధ్యక్షులు గుండ్రెడ్డి బాలాజీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్లో ఒంగోలులోని శివాని పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎస్కే సాజిత్, బి ప్రీతి, కె ఆమని, కె మేఘన, టి శబరీష్, ఎల్ రోహిత, ఎం కావ్య ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని శివాని పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ పరిపాలనలో అంతర్భాగమేనన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొందరు స్వార్థపరులు బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు. ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం, దేవాలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, పలువురి ఘన నివాళి. సత్య న్యూస్లో నేటి మాట. భయం కలిగించే అడ్డంకులన్నీ విజయం మీద నుంచి కళ్ళు తిప్పితేనే కనబడతాయి. అందుకే లక్ష్యం మీద నుండి దృష్టిని మరల్చకూడదు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.